15 నుంచి 18 ఏళ్ల మధ్య వయసున్న వారు కరోనా వ్యాక్సిన్ కోసం కోవిన్ పోర్టల్లో జనవరి 1 నుంచి రిజిస్ట్రేషన్ చేసుకోవాలని కేంద్ర ఆరోగ్య శాఖ సూచించింది. 15 నుంచి 18 ఏళ్ల వారికి కోవాక్సిన్ టీకాను మాత్రమే ఇవ్వనున్నట్లు తెలిపింది. ప్రికాషన్ డోసుకు అర్హులైన వారికి ఇప్పటికే ఉన్న కోవిన్ ఖాతా ద్వారా 3వ డోసును అందజేస్తామని వెల్లడించింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ మార్గదర్శకాలను ప్రకటించింది. ఓమిక్రాన్ వ్యాప్తి వేళ దేశంలో 3వ వేవ్ను నివారించేందుకు 15 నుంచి 18 ఏళ్ల వారికి టీకా ఇవ్వాలని నిర్ణయించిన కేంద్ర ఆరోగ్య శాఖ ఈ మేరకు మార్గదర్శకాల్ని విడుదల చేసింది. 2007 లేదా అంతకుముందు పుట్టినవారు జనవరి 1 నుంచి కరోనా వ్యాక్సిన్ కోసం కోవిన్ పోర్టల్లో రిజిస్ట్రేషన్లు చేసుకునే అవకాశం కల్పించింది. ఆధార్ లేదా ఇతర గుర్తింపు కార్డులతో రిజిస్ట్రేషన్లు చేసుకోవచ్చని పేర్కొంది. ఆధార్ కార్డు లేని వారు విద్యాసంస్థ ఐడి కార్డుతో పేరు నమోదు చేసుకోవాలని స్పష్టం చేసింది. 15 నుంచి 18 ఏళ్ల వారికి జనవరి 3 నుంచి కేవలం కోవాక్సిన్ టీకాను మాత్రమే వేస్తామని తెలిపింది. 15 నుంచి 18 ఏళ్ల వయసు వారికి ఇచ్చేందుకు కోవాక్సిన్ కు మాత్రమే అత్యవసర వినియోగ అనుమతి ఉంది కాబట్టి ఆ వ్యాక్సిన్ ను మాత్రమే పంపిణీ చెయ్యనున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వివరించింది. ఇదే సమయంలో ఆరోగ్య సిబ్బంది, ఫ్రంట్లైన్ వర్కర్లు, 60 ఏళ్ల పైబడి దీర్ఘకాలిక సమస్యలు ఉన్నవారికి ఇవ్వనున్న ప్రికాషన్ డోసును వారు 2వ డోసు వేసుకున్న 9 నెలల తరువాతే అందిస్తామని కేంద్రం తెలిపింది. ఈ మేరకు అర్హులైన వారు ఇప్పటికే నమోదు చేసుకున్న కోవిన్ ఖాతా ద్వారా ప్రికాషన్ డోసును కోరవచ్చని వెల్లడించింది. కోవిన్ ఖాతాలో 2వ డోసు వేసుకున్న తేదీ నుంచి 39 వారాలు పూర్తయిన వారికి ప్రికాషన్ టీకా డోసుకు సంబంధించిన సందేశం ఫోన్కు వస్తుందని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. నివారణ డోసును తీసుకున్నట్లు వ్యాక్సిన్ పత్రాల్లో పొందుపరుస్తామని వివరించింది. అర్హులైన వారు ఈ మేరకు కోవిన్ యాప్లో నమోదు చేసుకోవాలని సూచించింది. ప్రికాషన్ డోసును జనవరి 10 నుంచి అందించనున్నట్లు వెల్లడించింది. ఇదే సమయంలో దేశంలో ఓమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి దృష్ట్యా కోవిడ్ వ్యాప్తి నివారణకు 5 అంచెల వ్యూహాన్ని అమలు చేయాలని రాష్ట్రాలకు కేంద్రం సూచించింది. టెస్టింగ్, ట్రాకింగ్, ట్రీట్మెంట్, వ్యాక్సినేషన్ ముందు జాగ్రత్త పాటించాలంటూ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు నూతన ఉత్తర్వులు జారీ చేసింది. పండుగ సీజన్లో రద్దీ నియంత్రణకు అన్ని రాష్ట్రాలు అవసరమైన చర్యలు తీసుకోవాలని హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా సూచించారు. డెల్టా కంటే 3 రెట్లు వేగంగా ఓమిక్రాన్ వ్యాపిస్తున్నందున ప్రతి క్షణం అప్రమత్తంగా ఉండాలని కోరింది. పరిస్థితుల్ని బట్టి డేటా విశ్లేషణ, స్థానిక, జిల్లా స్థాయిలో కఠిన ఆంక్షలు అమలు చేయాలని అజయ్ భల్లా సూచించారు.